ఇట్రల్లీ అప్పుడే దోరగా కాసిన ఒక జామకాయ మీద వాలిన ప్యారెట్ లా ఉన్నావు అంత బ్యూటిఫుల్ గా ఉన్నావు జామకాయ ప్యారెట్ రెండు జామకాయ నువ్వు కాదు ప్యారెట్ నువ్వు జామకాయ ఎవర నడక్కు అది నా కొద్దు హూ ఇస్ దట్ జామలా నన్ను ఎందుకు నేనేదో నీ గ్రీన్ లో ఒక చివర జామకాయ ఏదో ఒక టెంకాయ్ హాడి వెల్కమ్ శామల అయినా నువ్వు నీ గెటప్పుల గురించి బాధపడే సందర్భం సమయం మనిషి మూడు నేను కాదు నాకు ఇస్తున్న పోల్చుకుంటే నీకు ఇది ఫార్ బెటర్ సో నాతో చెప్పుకోకే సో నువ్వు ఇలాగే లైన్ లో ఉండు మిగతా ఇద్దరిని కూడా పిలిచేద్దాము సో క్యూట్ గా ఇటీవలే మన అందరికి తెగ ట్రెండింగ్ లో కనిపిస్తుంది అమ్మాయి అండ్ మొన్న లుక్ ఈవెంట్ లో కూడా చక్కగా యాంకరింగ్ కూడా చేసేసింది పిలిచేద్దాం సోనియా సింగ్ గట్టిగా వెల్కమ్ హాడీ వెల్కమ్ టు సోనియా కూడా పొగుడదాం అంటావా ఏదన్నా కవితతో వైట్ లో ఉంది ఆవిడ్ని మనం ఏం పొగడక్కర్లా మైక్ ఇస్తే ఆవిడ ఆవిడే మొత్తం చేసేసుకుంటూ ఆవిడ డబ్బు ఆవిడ ఆ మొత్తం అసలు ఫ్యామిలీ ప్యాక్ చూస్తే అలాగే అనిపించారు మీరు నిజంగానే నిజాలు చాలా టకటకా మాట్లాడేస్తారండి అసలు చిన్న షోలోనే అన్ని నిజాలు చెప్పారంటే పెద్ద ఎలా ఎలా ఉంటుందంటే ఇందాక నువ్వు ఇచ్చి పుచ్చుకున్నావు కదా అలాగే ఉంటుంది నేను ఇంకా ఇవ్వలేదు అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయానండి అరే నేను సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారుగా చూడండి జస్ట్ దిష్టి తీస్తామండి దిష్టి తీస్తాం అంతే అండి నేను ఇవ్వాలనుకుంది ఏంటి అన్నిసార్లు దండం పెడితే జన సంతోహం ఏమనుకుంటారు సరే హార్టి వెల్కమ్ హలో మీరు కూడా ఏదైనా పొగడత కోరుకుంటున్నారా లేదా మీరే ఏదైనా రాసుకొచ్చారా లేదు మీరు చెప్తే బాగుంటుంది నేను చెప్తే బాగుంటుంది సో యు వాంట్ దట్ జామకాయ పిచ్చుకా ఆల్ దట్ థింగ్ నో అదే మీరెలా ఉన్నారు తెలుసా వేసవి కాలంలో అప్పుడే కాసిన సన్నజాజి మొగ్గలా ఉన్నారు ఇది మల్లెపూలు అదే అదే మీరు మల్లెపూలు దగ్గరకి ఎక్కువ వెళ్ళకండి మీకు అసలు సెట్ అవ్వదు ఎందుకు వచ్చింది మళ్ళీ ఏదో మాట్లాడతారు ట్రెండింగ్ లోకి వస్తారు నెక్స్ట్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ చిన్న స్క్రీన్ ఇప్పుడు పెద్ద స్క్రీన్ కూడా వచ్చేసాడు బ్యూటిఫుల్ గా ఉంది లుక్ కూడా వి వాచ్ ఇట్ అండ్ పిలిచేద్దాము రవికృష్ణ బిగ్ బాస్ ఫేమ్ రవి కృష్ణని కూడా సాధారణంగా వేదిక మీరు ఆహ్వానించేద్దాము అసలు లైట్లే అవసరం ఇంటి నుంచే మొత్తం ఎల్ఈడీ తీసుకొచ్చి ఫట్ట 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 ఫ్లాష్ మ్యానుఫాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లా లేదు మ్యానుఫ్యాక్చర్డ్ లా ఉంది ఓకే మీ ముగ్గురు ఆల్రెడీ విరూపాక్షలో వర్క్ చేశారు నేను జస్ట్ ప్రీ రిలీజ్ చేస్తున్నాను అంతే నాకన్నా ఎక్కువ విశేషాలు మీకే తెలిసి ఉంటాయి కాబట్టి మేము వర్క్ చేశాం కాబట్టి నువ్వు ప్రీ రిలీజ్ చేస్తున్నావు లేకపోతే నేనే చేసేదాన్ని అసలు వర్క్ చేసి ప్రీ రిలీజ్ చేయాలి కదా ఇప్పుడు ప్రతిరోజు పండగే ఉంది నేనే వర్క్ చేసా నేనే ప్రీ రిలీజ్ చేసా శ్యామల మాట్లాడుతుంది థ్యాంక్ యూ హరితేజ్ సో స్వీట్ ఆఫ్ యూ హాయ్ మెగా ఫ్యాన్స్ బా ఏ ఈవెంట్ అయినా ఈ వైపు ఈ వైబే మొత్తం ఈవెంట్ నడిపిస్తుంది మొత్తం మెగా ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ మిస్ అయిపోతానో అక్కడ కూర్చొని అనుకున్నా పలకరించేసా అందరినీ కూడా ఓకే విరూపాక్ష ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ డేట్ నోట్ చేసి పెట్టుకోండి ఈ నెల మీరు చూడబోయే ది బెస్ట్ ఫిలిం అవుతుంది డెఫినెట్గా ఆ విరూపాక్ష అంటే ఎవరికి చూడండి తన మూడో కణ్తో చూసేటువంటి వాడిని మనం విరూపాక్ష అంటాము అయితే ఎస్ సినిమాలో మనకి సాయి గారు విరూపాక్ష అందరికీ తెలిసిందే ఊరిని కాపాడే మా విరూపాక్ష అయితే ఇక్కడ ఇంకో విరూపాక్ష ఉన్నారు సాయి గారు ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ మీకేమైనా తెలుసా సరే నేను చెప్పేస్తా అంటే మనం ఎవ్వరూ ఇదంతా చూడకముందే ఈ ఊరిని ఈ కథని ఈ స్టోరీని ఇది ఇలా సినిమా తీస్తే వచ్చే హిట్ని అవన్నీ చూసిన కార్తిక్ గారు అసలు విరూపాక్ష ఇవన్నీ మేము ఎవరూ చూడలేదు కానీ ఫస్ట్ మీరు చూసారు సో మీరు విరూపాక్ష అండ్ మిమ్మల్ని చూసి అంటే మీలో ఒక హిట్ డైరెక్టర్ని ఒక హిట్ సినిమాని చూసిన బాపి గారు ఇంకో విరూపాక్ష సో ఎస్ మీ ఇద్దరితో పాటు ఆఫ్కోర్స్ మా రుద్రవనాన్ని కాపాడే మా సాయి గారు విరూపాక్ష ముచ్చటగా ముగ్గురు విరూపాక్షలు ఉన్నారు ఇక్కడ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్వతక్క కార్తిక్ గారు అండ్ ఈ విరూపాక్ష వల్ల ఒక ఒక కొత్త ఫ్యామిలీ నాకు పరిచయం అయింది లేకిత్ సంయుక్త కానీ ఆర్ సాయినం తేజ్ గారు కానీ ఇంతకుముందు ఏదో ఇలాగే హాయ్ హలో సార్ వెల్కమ్ సుప్రీం హీరో ఇంతవరకే కానీ ఇప్పుడు సాయి గారు ఇక్కడ దాకా వచ్చేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కళ్ళతో వర్క్ చేయడం అండ్ నాకు షూటింగ్ అయిపోయినప్పుడు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా షూటింగ్ అనిపించింది సో అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ చేశాము సినిమాని నీకేదో డౌట్ వచ్చింది దా అడుగు ఏ లేదు 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 స్క్రిప్ట్ కొంచెం లెంతీ అవుతుందని అంటే పావు గంట కవర్ చేయాలని చెప్పారు మరి నవీన్ గారు పంపించారు ఎడిటింగ్ లో తీసేమ పావు గంట కవర్ చేయమన్న పావు గంట ఇది కాదు కవర్ చేసేది మా దగ్గర స్క్రిప్ట్ ఉంది మీరు తొందరగా మీ విశేషాలు చెప్పేస్తే ఒక చిన్న స్క్రిప్ట్ ఉంది మీ ముగ్గురిని కాస్త వాడే కార్యక్రమం ఆహా అది కూడా ఉందా అదే ఉంది ఓకే సో ఎనీవే ఏప్రిల్ 21st ఒక బ్లాక్ బస్టర్ రాబోతోంది సీ యు ఇన్ థియేటర్స్ గైస్ ఐ హోప్ మా క్యారెక్టర్స్ అన్నీ మీకు నచ్చుతాయి మా రుద్రవనం మీకు నచ్చుతుంది మా విరూపక్షం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ యాంకర్ వస్తే ఆపేయాలి అందుకే ఆపేసి లేదు చిచ్చి 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 అట్ల ఏం లేదు ప్లీజ్ గో హెడ్ ఆ ట్రెండింగ్ వన్ స్టార్ట్ ఏ పాపం అట్లా కాన్షియస్ చేయదు మాకు అవుట్‌పుట్ కావాలి కదా యా ఆల్్రెడీ స్టేజ్ సర్ అక్కడ నుంచి చాలా కాన్షియస్ చేస్తున్నారు సర్ ప్లీజ్ మనం ఇంట్రోవర్ట్స్ కదా వి కాంట్ టాక్ మోర్ ఏంటండి సర్

సో సినిమా పేరు మీకు తెలుసు వీరూపాక్ష సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ సో మీకేం తెలుసు సో ఇప్పుడు యాక్చువల్లీ నేనేం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ మీరు సినిమా చూసిన తర్వాత మొత్తం మీరే మాట్లాడతారు ఇంకా మాకు మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి ముందుగా అందరి చిన్న ఏమన్నా అన్నానా ధైర్యంగా ఉంటుందని పక్కన వచ్చిన చిన్న అంతే అయిపోయిందా సార్ లేదు 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 అబ్బా లేదు థ్యాంక్ యూ ప్రసాద్ సార్ ముందు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా లాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కార్తిక్ సార్ మీకు ఇంకా పెద్ద మీకు ఇంకా పెద్ద కొంచెం ఆ థ్యాంక్స్ ని గట్టిగా చెప్పవా మీకు ఇంకా పెద్ద థ్యాంక్స్ బతికిచ్చారు ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే ఎంత ఇంపార్టెంట్ రోల్ అన్నది నాకు తెలుసు అది మీరు నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ తేజ్ సార్ మీకు కూడా ఓకే ఏ అంజనీష్ గారు కూడా ఉన్నారు శ్యామ్ గారు కూడా ఉన్నారు వస్తున్నా వస్తున్నా అక్కడికి వెళ్ళి అంటే లాక్ ఇంకా చాలా ఉంది లాక్స్ నేనే కట్ చేసుకుంటున్నాను సో శ్యామ్ సార్ ఇంత బ్యూటిఫుల్ గా చూపించింది మీరు చాలా థ్యాంక్స్ మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు మీరు ఇలా చూపిస్తుంది ఏంటండి అంటే శ్యామ్ సార్ కి ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది కాబట్టి హాయ్ యువర్ ఇమిటేటింగ్ ఐ ఆం యాక్చువల్లీ నా ఇమిటేటింగ్ బట్ శ్యామ్ సార్ గురించి మాట్లాడేటప్పుడు అలానే వచ్చేసి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్యాం సార్ మీరు చాలా బాగా చూపించింది ఓకే సార్ కట్ చేద్దాం ఈ మైక్ కట్ చేయండి మైక్ కట్ చేయండి ఓకే